ఇప్పుడు రాష్ట్రంలో రసోత్తరంగా మారింది మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి సవాళ్ళు ప్రతి సవాళ్ళుగా ఎందుకు వచ్చాయి నిజంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఉద్యోగాలు రిలీజ్ చేసిందా అన్ని భర్తీ చేసిన అంశం అంశాన్ని గురించి నరేష్ గారు ఏం చెప్తారు నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మంత్రి నేరుగా ప్రకటన చేశారు కేటీఆర్ గారు మాట్లాడే అన్ని అబద్ధాలే జూటా మాటలు మాట్లాడతాడు మనం మనం బల్దే ఎలక్షన్లే చూసాం మాకు నిజమే ప్రత్యర్థి ఎంఐఎం పార్టీ అని చెప్పి తీరా బల్దే ఎలక్షన్లో ఏ విధంగా ఎంఐఎం పార్టీ సపోర్ట్ తీసుకున్నారు దాన్ని బట్టి కేటీఆర్ యొక్క స్టేట్మెంట్స్ యొక్క వాస్తవాలు ఎంతో మనకు అర్థమైపోతుంది ఎందుకంటే ఆయన మాట్లాడేదానికి చేసేదానికి సంబంధం లేదు సరే ఈరోజు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో పల్లా రెడ్డికి తెలంగాణలో ఉన్న ఆ మూడు జిల్లాలు వరంగల్ ఖమ్మం ఇక్కడ ఎదురవుతుంది ఏది వ్యతిరేకత ఇక ఏం ఉద్యోగాలు ఇచ్చినావు ఏం చేసినావు నీ యొక్క సొంత యూనివర్సిటీ పెట్టుకొని నీ యొక్క నీ సొంత పనులు చూసుకున్నావు తప్ప నువ్వు చేసింది ఏమున్నది అని చెప్పి అయితే ఈరోజు ఆ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది వాళ్ళు నిజానికి కూడా కేటీఆర్ గారు మాట్లాడితే ఒక అర్థం పడదా ఉండాలి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు సంబంధించి ఏవైతే జన్కో ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కాంట్రాక్ట్ సంబంధించిన లెచరర్లని అది ఎంప్లాయీలని కాంట్రాక్టు రెగ్యులరైజేషన్ కింద వాళ్ళు పర్మిట్ చేశారు దాని కింద నువ్వు ఎంప్లాయ్మెంట్ ఇచ్చేసిన అంటే వస్తుంది అంటే దాన్ని కూడా నువ్వు లక్ష ముప్పై రెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది ఉద్యోగాలలో కలిపేట్టు ఈరో ఈ విధంగా ఏ డిపార్ట్మెంట్ల కాంట్రాక్ట్కి సంబంధించిన వాళ్ళని ఆ రూల్స్ ప్రకారంగా రెగ్యులరైజేషన్ చేయాల్సి వచ్చిందో వాళ్ళకి సంబంధించి నువ్వు టీఎస్సి పిఎస్సీ ద్వారా పబ్లిక్ కమిషన్ ద్వారా ఎంతమందిని రిక్రూట్ చేసినావు వాస్తవాలు ఏంది ఇవన్నీ ఈరోజు స్పష్టంగా తెలుస్తుంది కదా నువ్వు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయండి యొక్క టీఎస్పిఎస్సి ద్వారా ఇగో మేము ఇంతమందికి ఇచ్చినాం ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి ఇవ్వండి సో ఎక్కడ కాంటాక్ట్లా తీసుకోవచ్చు ఈరోజు అంటే మీరన్నట్టుగా ఆరోపణించినట్టుగా నిజంగానే ఒక మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి పూర్తి స్థాయిలో అంటే క్యాలెండర్ రిలీజ్ చేయకుండా ఇలా మాట్లాడుతూ సవాళ్ళు ప్రతి సవాళ్ళు అంటే రాజ ఇప్పుడు ఎమ్మెల్సీకి సంబంధించి కొంత రాజకీయాన్ని మరింత ఏదైతే పూర్తి స్థాయిలో కూడా అంటే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారా నిజంగానే అది రంజిత్ గారు ఆ కుటుంబానికి అబద్ధాలు చెప్పి బతకడం అరచేతిలో వైకుంఠ చూపించిన ఆ కుటుంబానికి అవ్వాలి తండ్రి నుంచి కొడుకు వరకు కూడా చెప్పేదానికి చేసేదానికి సంబంధం లేదు నిజంగా నువ్వు ఈరోజు ఉద్యోగాలు నింపుంటే యూనివర్సిటీలో కనిపిస్తుంది కదండి ఏ డిపార్ట్మెంట్కి పోయినా కానీ మీకు ఈరోజు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వేకెన్సీస్ ఉన్నాయి మరి ఈరోజు డిగ్రీ కాలేజీల పరిస్థితి చూస్తున్నాం డిగ్రీ కాలేజీల కూడా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కాదు జూనియర్ అంతా కాంట్రాక్ట్ ఆ కాంట్రాక్ట్ బేస్లో తీసుకుంటే మళ్ళీ మీకు పర్మనెంట్ చేయాల్సి వస్తుందని చెప్పేసి గెస్ట్ లెక్చర్నారు గెస్ట్ లెక్చర్ కింద తీసుకునే బాపన్న పోయి వాళ్ళకి అన్యాయం చేస్తారు నిన్న ఈ మూడు రోజుల క్రితం ఒక ఆర్టికల్ వచ్చింది పెద్ద ఎత్తున పాపం ఈ జూనియర్ కాలేజీలలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఏదైతే గెస్ట్ కింద వాళ్ళకు మూడు నాలుగు నుంచి జీతాలు లేవు ఈ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఒక ఆరు నెలల నుంచి జీతాలు వాళ్ళు బతికేది ఎట్లా పరిస్థితి అని ఒక ఆత్మహత్య సంఘటన కూడా జరిగింది కదా సో ఇంత అబద్ధాలు మాట్లాడే ప్రభుత్వం ఇంకెక్కడ కూడా లేదు వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి సంబంధం లేదు ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చుకున్నాండి కుటుంబానికి ఇచ్చుకున్నాడు మరి ఈరోజు కూతురు కవితమ్మ ఎంపీగా ఓడిపోయిన తర్వాత ఎక్కువ రోజు భరించలేకపోయాడు ఆమెకు మళ్ళీ ఎమ్మెల్యే ఇచ్చేసిండు కాబట్టి వాళ్ళ కుటుంబానికి ఉద్యోగాలు ఇచ్చిండు తప్ప ఎవరికి ఇచ్చిండే ఉద్యోగాలు రైట్ కాబట్టి దీన్ని బట్టి ఆయన మాట్లాడేదానికి చేసే చెప్పేదానికి సంబంధం లేదు